కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీ పెట్టమని అమిత్ షా సలహా ఇచ్చారంటే అవునన్నటువంటి మాట వినబడుతుంది అజిత్ దోవల్ని కలవడం ఓ నివేదిక ఇవ్వటం ఒక ఎత్తే అయితే అమిత్ షాతో రహస్య భేటీ సుదీర్ఘంగా సాగింది వాస్తవంగా అమరీందర్ ద్వారా కొన్ని విషయాలు తెలిసినవి అక్కడ కాంగ్రెస్ పార్టీ గతంలో మళ్ళీ మళ్ళీనే మళ్ళీ ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు ఇస్తోంది అక్కడ ఒకప్పుడు ఇందిరాగాంధీ అదే పనిచేసింది కలిస్తాన్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం వల్ల చివరికి ఆయుధదారులైనటువంటి వాళ్ళు దేశం మీద యుద్ధానికి సిద్ధమవుతున్న చివరి నిమిషంలో ప్రారంభించినటువంటి ఆపరేషన్ బ్లూ స్టార్ దాళ్ళని దెబ్బ కొట్టడానికి చేసిన ప్రయత్నం ఆవిడ పతనానికి లేదా ఆవిడ మరణానికి కారణమైంది ఆ తర్వాత సిక్కుల ఊచకోతకి కారణమైంది అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పవర్లో కంటూ రాలేదు అయితే అక్కడ ఉన్నటువంటి రాజవంశానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం అమరీందర్ సోనియా కుటుంబాన్ని కానీ ఎవరిని రానియకుండా చేయడంతో సక్సెస్ అయ్యారు ఇప్పుడు తను ఒక ప్రాంతీయ పట్ల అంటే తన ద్వారానే మొన్నటిసారి చేయించింది ఏంటంటే యాంటీ బీజేపీ క్యాంపెయిన్ సీరియస్గా చేయించారు ఒక విపరీతమైన ద్వేషాన్ని పెంచాలి ఒకప్పుడు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా సిక్కుల్లో ఉన్నటువంటి దేశాన్ని మొన్నటిసారి రైతు ఉద్యమం పేరుతో బీజేపీ మీద అక్కడ తీసుకొచ్చారు కాబట్టి ఎప్పటికిప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరిన ప్రయోజనం లేదు అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి మరింత బెనిఫిట్ అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి అమరేందర్ సింగ్నే సొంతగా పార్టీ పెట్టి మద్దతు ఇచ్చేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధపడుతోందన్నటువంటి ప్రచారం నడుస్తుంది ఏం జరుగుతుందో చూడాలి